స్వామి స్టేడియంలో అనుకున్నదంతా అయింది అంతా ఊహించినట్టే రోహిత్ సేన ఓడింది అయితే ఈ ఓటమి ఇప్పుడు భారత్ భవిష్యత్తుపై ఎఫెక్ట్ చూపనుందా ఈ ఓటమి నుంచి టీం ఇండియా నేర్చుకోవాల్సిందేంటి న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీం ఇండియా ఓడింది రోహిత్ సేన నిర్దేశించిన 107 పరుగుల టార్గెట్ ను రెండు వికెట్లు కోల్పోయి ఆడుతూ పాడుతూ చేజ్ చేసింది దీంతో మూడు టెస్టుల మ్యాచ్ లో కివీస్ 1-0 ఆధిక్యంలోకి వచ్చేసింది అయితే ఈ మ్యాచ్ ను అప్పనంగా కివీస్ కు అప్పగించలేదు టీం ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆల్ అవుట్ అయ్యి పరుగు పోగొట్టుకున్న సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాట్స్మెన్స్ దుమ్ము దులిపారు రోహిత్ కోహ్లీ ఆఫ్ సెంచరీలతో చెలరేగగా పంత్ సర్ఫరాజ్ మాత్రం చుక్కలు చూపించారు కివీస్ బౌలర్లకు పంత్ 99 పరుగులు సర్ఫరాజ్ 150 పరుగులు చేశారు దీంతో సెకండ్ ఇన్నింగ్స్ లో టీం ఇండియా స్కోర్ 462 పరుగులు చేసింది అయితే లోయర్ మిడిల్ ఆర్డర్ నిలకడగా లేకపోవడంతో కేవలం 107 పరుగుల టార్గెట్ ను మాత్రమే కివీస్ ముందు ఉంచాల్సి వచ్చింది పరుగులను డిఫెండ్ చేయడం కష్టమే అయినా భారత బౌలర్లు బాగానే కష్టపడ్డారు బుమ్రా రెండు కీలక వికెట్లు తెస్సాడు బట్ రచిన్ యంగ్ ఆచితూచి ఆడడంతో మ్యాచ్ కివీస్ వశమైంది ఈ మ్యాచ్ మొత్తాన్ని టర్న్ చేసిందే టాస్ అని చెప్పాలి రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ తీసుకోవడం మ్యాచ్ మొత్తాన్ని మార్చేసింది ఈ విషయాన్ని హిట్ మ్యాన్ అంగీకరించాడు పిచ్ తేమగా ఉంటుందని అంచనా వేశాం కానీ కేవలం 46 పరుగులు మాత్రమే చేస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదన్నాడు రోహిత్ బట్ ఏదేమైనా మ్యాచ్ మాత్రం భారత్ చేజారింది 36 ఏళ్ల తర్వాత అంటే 1988 తర్వాత ఇండియా గడ్డపై న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ గెలిచింది ఈ ఓటమి టీమిండియాపై భారీగానే ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పై కాస్త ఎఫెక్ట్ పడింది ప్రస్తుతానికి ఫస్ట్ ప్లేస్ లో మనమే ఉన్నప్పటికీ పర్సంటేజ్ మాత్రం 74.24 నుంచి 68.6% పడిపోయింది నెక్స్ట్ ప్లేస్ లో అంటే సెకండ్ ప్లేస్ లో ఆస్ట్రేలియా ఉంది ఈ విక్టరీతో న్యూజిలాండ్ 6వ ప్లేస్ నుంచి 4వ ప్లేస్ కు వచ్చింది డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరాలంటే ఈ ఎడిషన్ లోనూ టాప్ 2 లో ఉండాలి ఇప్పుడు రాబోయే మ్యాచ్లన్నీ టీమిండియాకు చాలా కీలకమని చెప్పాలి మనం ఇంకా 7 టెస్టులు ఆడనున్నాం ఇందులో కనీసం 4 అయినా గెలుపొందాలి